రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తన కుమారులు రామ్ ప్రసాద్ లక్ష్మణ్ కుమార్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ తెలిపారు. విశాఖ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సింధూర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ సత్యనారాయణ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ ఆదేశాల మేరకు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో తన కుమారులు వైసీపీ తేదం పుచ్చుకున్నారన్నారు. అనంతరం రామప్రసాద్ లక్ష్మణ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న పథకాలను చూసి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని అప్పటి వరకు ఆయన వెంట తాము ఉంటామన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు బాలాజీ మరియు హరిత డెవలపర్స్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అప్పుడు ఆ రోజు మేము చేసినటువంటి శిలాపలకాలు ఉన్నాయి. ఎందుకంటే మనం అన్ని పనులు చేశాం. అప్పుడు నేను ఆ డిప్యూటీ మేయర్గా మరి అయినప్పుడు కాంగ్రెస్ మేయర్ ఉండేవారు. నేను అధికార పార్టీ తెలుగుదేశం డిప్యూటీ మేయర్ని. అప్పుడు కాంగ్రెస్ మేయర్కి ప్రభుత్వం సపోర్ట్ చేసింది కాదు విజయ రామారావు. అయితే డిప్యూటీ మేయర్గా నేనే ఆ రోజుల్లో నేను పనిచేశాను. అంతేత నాకు సిటీలో అన్ని నియోజకవర్గాలతో నా సంబంధం ఉన్నాయి. అటు వాసుపల్లి గణేష్ కుమార్ కానీ అక్కరమని విజయనిర్మలా కానీ కేకే రాజు గారు కానీ ఇటు మళ్ళా విజయప్రసాద్ గారు కానీ ఇలా నదీప్రాజ్ గారు ఏరియా రెండు కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. కావున రేపు రాబోయేటువంటి ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలతో నాకు ఉన్నటువంటి సంబంధాలు నాకు ఉన్నటువంటి అనుబంధాలతో అందరి అభ్యర్థులు కూడా గెలవడానికి నా వంతు నాకెంత ఇదింటే అంత మేరకు కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి 98 మంది వార్డుల్లో కూడా నాకు ఉన్నటువంటి అందరి అనుబంధాలు కూడా అవగాహన చేసి వాళ్ళకి తెలియజేసి ఈ 98 అభ్యర్థుల విజయంలో నా వంతు పాత్ర అలాగే ఈ రోజు జాయిన్ అయిన మా అబ్బాయిలు కూడా పాల్గొని రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయటంకా భోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. రామ్ లక్ష్మణ్ నేను అనుకుంటున్నాను. ఎప్పుడు అదే పేరు పిలుస్తాను. రామ్ ఇది లక్ష్మణ్ అని అట్లాగే ఉంటా ఉంటారు. వీరు ఈరోజు పార్టీలో చేరుతున్నారంటే చాలా ఆనందం వేసింది. ఒక రకంగా భయం కూడా వేసింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలనుకుంటే చాలా ఆటుపోట్లు తట్టుకోవాలి. ఆటుపోట్లు తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ముందు మన విజన్ మన వెనక ఏంటి, మన వెనక విజన్ ఎలా ఉంది, మన తాలూకా ముందు నడిపించే దారి ఎలా ఉంది, నడిచే దారి ఎలా ఉంది, నడిపించే మనుషులు ఎలా ఉన్నారు, మనస్తత్వాలు ఎలా ఉన్నాయి తెలుసుకుంటారు తెలుసుకోవాలి కూడా. వీటన్నిటి వీళ్ళు తట్టుకోవాలని అనుకుంటామండి. కానీ ఇందాక వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే చాలా ముచ్చటేసింది. చాలా 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 ముచ్చటేసింది. స్టెబురన్ ఒక నిండు మనసుతో కలిగిన చెప్పే మాట అంటే పట్టుదలతో ఉండే ఒక మాట ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మాట వాళ్ళు చెప్పే విధానం అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు దీన్ని పూనికి పుచ్చుకొని తీసుకోవడం అనేది నాకు నిజంగా ఆనందంగా ఉంది. నిజంగా మీరు చేయాలి అంటే థ్యాంక్స్ చెప్పను అప్పుడే ఆశీర్వదిస్తాను. అంటే మీ ఇద్దరిని ఆశీర్వదించాలి ఆశీర్వదిస్తున్నాను. చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. సబ్జెక్ట్ తెలుసుకోవాలి. సబ్జెక్ట్ని అవగాహన చేసుకొని మనం ఎట్లా మెలగాలి, ఏముండాలి అని చెప్పేది మనకు కావాలి. ముందు మీ నాన్నగారు చేసింది, తాతగారు చేసింది.